ओम श्री गणेशाय नमः, ओम श्री मात्रे नमः, श्री शारदा स्वरूप राजश्यामला देवी नमः। श्यामला देवी बाहुल वैभव बंधुरच्छन्न वीरादि भूषा समोज्जत मानान वज्यांग शोभे। इंतवरकु महाकवि कालिदासु जगन्माता अनुग्रहंतो వాగ్భవకూట వైభవాన్ని వర్ణించి కామరాజకూట వైభవం విశేషాలను కూడా స్వయంగా దర్శించి వర్ణిస్తున్నారు. చిన్నవీరము మొదలైన రమ్యమైన రత్న స్వర్ణ అలంకారములతో నిండిపోయిన అనవజ్యమైన అంగశోభ గల తల్లి, నీకు ప్రణామాలని అర్థం. అంగశోభ అంటే శరీర శోభ, అది అనవజ్య అంగశోభ. వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను సర్వారుణ అనవజ్యాంగి అని స్తుతించారు. అనువజ్యము అంటే ఏ దోషము లేనిది, అవజ్యము అంటే దోషము. దోషాలు ప్రధానంగా ఒకటి పుట్టడం, రెండు పెరగడం, మూడు తరగడం, నాలుగు నశించడం, ఐదు పుట్టుకకి చావుకి మధ్య నడయాడడం. దీనినే ఒకటి అస్థి, రెండు జాయతే, మూడు విపరిణమతే మార్పు చెందుట, నాలుగు వర్ధంతే పెరుగుట, క్షీయతే తరుగుదల, ఆరు నశ్యతే నశించుట అంటారు. ఈ దోషాలు దేనికి ఉంటాయో దానిని అవజ్యము అంటారు. అనవజ్యము అనే శబ్దాన్ని మరొక విధంగా పరిశీలించాలి. సులక్షణాని అంగాని అవయవాహ యస్యాహస అనవజ్యాంగి అనగా మంచి లక్షణములతో కూడిన అవయములు కలది పరమేశ్వర అవయవాలన్నీ మంచి లక్షణాలు కలిగి ఉంటాయి. అవి దోషములు లేనివి. ప్రధానంగా సౌందర్యము మనసును హరించుట కాకూడదు, బుద్ధికి పారవస్యం కలిగించి ఆత్మానందాన్ని కలిగించేదిగా ఉండాలి. అటువంటి సౌందర్యానికి అనవజ్యము అని పేరు. శరీరంలోని అంగాలన్నీ కంటికి గోచరిస్తాయి. అంగాలన్నీ ఉన్నా లేకపోయినా అంగి అంటే శరీరమైన శరీరం మాత్రం ఉంటుంది. ప్రధానమైన అంగి లేకపోతే అంగాలు ఉండవు. ప్రపంచంలో కనిపించే వాటన్నింటికీ ఆ పరమేశ్వరియే అంగి. అందువలననే ఈ ప్రపంచం యథాతథంగా నడిచిపోతోంది. ఆ దేవి ఎప్పుడైతే ఈ ప్రపంచాన్నించి తనను ఉపసంహరించుకుంటుందో అప్పుడు మహాప్రళయం వస్తుంది. సాముద్రికా శాస్త్రంలో చెప్పిన విధంగా జగన్మాత అన్ని శుభలక్షణాలతోనే ఉన్నది. ఆమెకు దృశ్యాదృశ్య దోషం ఏమాత్రం లేదు. దృశ్యాదృశ్య దోషాలంటే ఒకటి అసత్యము, రెండు అనిత్యము, మూడు జడత్వము, నాలుగు పరాధీనత్వం, ఐదు పౌరుషేయము, ఆరు అసాధ్యం, ఏడు పరిచ్ఛిన్నత్వము మొదలైనవి. ఈ దోషాలు ఏవీ లేనటువంటిదే జగన్మాత. మరియు అనవజ్యులైన అంగదేవతల సమిష్టి రూపమే అంగీ అయిన పరమేశ్వరి. ఈ అంగదేవతలు ఎవరంటే, ఒకటి హృదయదేవి సర్వజ్ఞత, రెండు శిరోదేవి నిత్యతృప్త, మూడు శిఖాదేవి అనాదిబోధ, నాలుగు కవచదేవి స్వతంత్రత, ఐదు నేత్రదేవి అలుప్తత, ఆరు వస్త్రదేవి అనంత. ప్రధానంగా జగన్మాత సర్వాభరణ భూషిత శిరస్సు మీద పెట్టుకునే చూడామణి మొదలు కాలిమెట్టెల వరకు 44 రకాల ఆభరణాలు ధరిస్తుందని కాళికా పురాణంలోను, పరశురాముడి కల్పసూత్రంలోని దత్తాత్రేయ సంహితంలోను వివరించబడ్డాయి. ఆభరణం అనే పదానికి భరించేదే అని అర్థం ఉంది. దీనిని బట్టి దేవి చరాచర జగత్తును భరిస్తుందని చెప్పాలి. మంత్రశాస్త్ర విశేషాలే పరమేశ్వరికి ఆభరణాలు. సప్తకోటి మంత్రాలు దేవికి ఆభరణాలుగా చెప్పబడ్డాయి. ప్రపంచంలో అనేక జాతులు వారున్నారు. వీరంతా అనేక ఆచారాలు పాటిస్తున్నారు. వివిధ రకాలైన ఆభరణాలు ధరిస్తున్నారు. బంగారము, వెండి, రాగి, దంతము మొదలగు వాటితో చేసిన ఆభరణాలు వీరు ధరిస్తారు. విశాలమైన విశ్వంలోని సమిష్టి జీవరూపమే జగన్మాత. కాబట్టి వీరందరూ ధరించే ఆభరణాలను దేవి దర్శిస్తుంది. అందుచేతనే ఆమె సర్వాభరణ భూషిత అని చెప్పబడింది. జగన్మాత ధరించే 44 ఆభరణాలకు మరొక ఆంతర్యాన్ని పరిశీలిద్దాం. శ్రీచక్రంలో 44 కోణాలున్నాయి. త్రికోణం 3, అష్టకోణం 8, అంతర్దశారం 10, బహిర్దశారం 10, చతుర్దశారం 14, బిందువు 1, వెరసి 46 కోణాలు. కానీ శ్రీచక్రాన్ని గీసి లెక్క పెట్టినట్లయితే కోణంలోని 2 కోణాలు అష్టకోణంలో కలిసిపోతాయి. అందుచేత
46-2 అంటే 44 కోణాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి దేవి 44 రకాల ఆభరణాలు ధరిస్తుంది. దూర్వాస మహర్షి శ్రీదేవి మహిమా స్థుతిలో 34వ శ్లోకంలో జగన్మాత యొక్క ఆభరణాలను వర్ణించారు. అదేవిధంగా దేవీ భాగవతంలోని 12వ స్కందంలో జగన్మాత ఆభరణాలు వర్ణించారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా తమ సౌందర్యలహరిని అమ్మవారి భుజముల వైశిష్టాన్ని వర్ణిస్తూ, అమ్మా జగజ్జనని తానమ్రతుడు వలె మృదువుగా తీగవలే ఉండు నీ బాహువుల చక్కదనం చూసి, బ్రహ్మ తన 4 ముఖాలతో పూర్వము తన 5వ శిరస్సును గోటితో గిల్లివేసిన శివుని గోళ్లకు భయపడుతూ ఒక్కసారిగా తన మిగిలిన 4 శిరస్సులకు నీ 4 హస్తముల నుండి అభయదానం కోరుతూ నిన్ను స్తుతించుతున్నాడు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ శారదా స్వరూప శ్రీ రాజశ్యామల దివ్య చరణారవింద అర్పణమస్తు. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. శివ.